శుభాకాంక్షా. ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు దశ మహా విద్యా గణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, మరొక వైపు వీరభద్రస్వామి. ఈ అమ్మవారులతో పాటు వినాయకుని కుడివైపున వారాహి అమ్మవారు, అదేవిధంగా రాధాశ్యామల సరస్వతి అమ్మవారు, మరి ఏడు సర్పాలు వినాయకుని ఒక ఈ సంవత్సరం ఏంటంటే ఎప్పుడు 11 తలకాయలు భగవంతుని 5 తలకాయలు ఉండే, ఈ సంవత్సరం ఒకే తలకాయ 7 సర్పాలు, భగవంతుని 10 హస్తాలు, ఈ విధంగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మనం ఈ సంవత్సరం ఎందుకంటే ఇది 69వ సంవత్సరము, మరి దాదాపు 60 అడుగుల పైన విగ్రహం ఉన్నది. దాదాపు 150 మంది కళాకారులు వినాయకుని తయారు చేయడం జరిగింది అనమాట. వర్క్స్ అనేది ఇంకొక 10 రోజులలో కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన తర్వాత పెయింట్స్ అనేది వర్క్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ సంవత్సరము విద్యా ఒకటి విద్యార్థులలో విద్య అందరికీ బాగా రావాలనే ఉద్దేశంతో మరి ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే, శిల్పి రాజేందర్ గారికి పండితుడు విరజ శర్మ గారు అనే ఒక పరిచయం ఉన్నారు. ఆయన ఏంటంటే ఈ విగ్రహాలను పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ విగ్రహాలు అనేది పెట్టడం జరిగింది అనమాట. ఎందుకంటే 68 సంవత్సరాలు 68 రకాలుగా విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రము ఈ భగవంతుడు దశమహా విద్యా గణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సరస్వతి మాతతో మన వినాయకుని ఒక చిన్న పుస్తకంలాగా రెడీ చేస్తాము. మరి ఈ అవతారాన్ని పూజించడం వల్ల ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది. అదే నేను ఇంకో మరొక 10 రోజుల్లో ఫస్ట్ వీక్లో పెయింట్లు ఎట్టి పరిస్థితిలో పెయింట్లు అనేది కంప్లీట్ కావాలి. ఎందుకంటే మన టైం అనేది దాదాపు 25-26 రోజులు సమయం ఉన్నది. మళ్ళీ పెయింట్స్ కావాలి, వినాయకుడు హారాలు కూడా, ఎందుకంటే మట్టి విగ్రహం కాబట్టి. సో మరొక 10 రోజులలో మాత్రం వినాయకుడు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రోజుకి వీళ్ళు దాదాపు 2 షిఫ్ట్లలో చేస్తారంటే, ఉదయం 6 గంటలకు పని స్టార్ట్ చేసారంటే రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తారనమాట. ఒకరోజు వర్క్ చేస్తే వీళ్ళు 2 రోజులు వర్క్ చేసిన క్యాల్కులేషన్ ఉంటుందన్నమాట. మరి వెల్డర్లు మీరు చూసినట్టే దాదాపు 75 రోజులు వర్క్ చేశారు. దాని తర్వాత మనం మన వినాయకుడు వచ్చి నిజల ఏకాదశి May 31 అనేది పూజ చేశాము. చేసిన తర్వాత జూన్ 12వ తేదీ కళాకారులు వచ్చారు. దాని తర్వాత కంటిన్యూ వర్క్ అనేది నడుస్తూనే ఉన్నదన్నమాట.